మంచి ప్రొడక్ట్స్ అండ్ షేర్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి మమార్త్ నుంచి హనీ మలై ఫేస్ వాష్ అండ్ ఇంకొకటి హనీ మలై మాయిశ్చరైజర్ అండి. సో ఈ రెండు కూడా మంచి రేంజ్ అనమాట. లైక్ మలై అండ్ హనీ ఈ రెండు కాంబినేషన్ చాలా బెస్ట్ కదా. లైక్ మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తూనే వచ్చాము, బట్ ఆ రెండు కలిపి మనకి ఒక ప్రొడక్ట్గా రావడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో అసలు ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. బేసిక్గా నా స్కిన్ ఎలాంటిది అంటే ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే కూడా చాలా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది. సో నేను చాలా చూసిగా ఉంటాను ఫేస్ వాష్ విషయంలోని. అండ్ నాకు ఈ హనీ మలై ఫేస్ వాష్ చాలా బాగా నచ్చిందండి. ఇది చాలా లైట్ క్రీమీ ఫార్ములాతో ఉంటుంది అండ్ చాలా తక్కువ లెదర్ వస్తుంది, బట్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. హనీ అండ్ మలై, మలై అంటే మేగడ కదా. మేగడ ఏం చేస్తుంది, మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నలుగు పెడతా ఉంటాము, ఎందుకు పెడతాము, మేగడ యూస్ చేసి స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి. అట్ ద సేమ్ టైం హనీ ఏం చేస్తుందంటే డర్ట్ని అంతా క్లియర్ చేస్తుంది, స్కిన్ని రేడియంట్గా అండ్ గ్లోయీగా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఫేస్ వాష్ అండ్ ఈ మాయిశ్చరైజర్ రెండు యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ మనకి గ్లోయీగా అండ్ డర్ట్ ఫ్రీగా అట్ ద సేమ్ టైం బ్రైట్గా ఉండడానికి అండ్ సాఫ్ట్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాము. మీకు టెక్స్చర్ ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది. ఈ మాత్రం క్వాంటిటీ తీసుకొని మనం ఫేస్ వాష్ చేసుకుంటే చాలండి. ఫేస్ వాష్ చేసుకోగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంది అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. మీకు ఈవెన్ ఒక్క వాష్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది, ఐ మీన్ ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. వన్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. ఇంట్లోనే ఉంటాం కదా, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎండలోకి వెళ్ళము అన్న కాన్సెప్ట్ అసలు పనికిరాదు. ఇంట్లో ఉన్నా సరే మనం మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకోవాల్సిందే. బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి, ఇంట్లోనే సౌండ్ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. బయటనే క్రికెట్ ఆడుతున్నారు, ఇంట్లో టీవీ చూస్తున్నారు. సో ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుండింది. బేసిక్గా హనీ మలై ఈ రెండు కూడా జిడ్డుగా ఉంటాయి కదా. అమ్మో, ది మాయిశ్చరైజర్ ఎలా ఉంటుంది అని అసలు డౌట్ పడాల్సిన అవసరం. అసలు లైట్ ఆన్ స్కిన్ అనమాట, వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. అసలు అప్లై చేసుకున్నట్టే అనిపించట్లేదు, చూసారా, వెంటనే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది. ఓకే, కమింగ్ టు మమార్త్, మమార్త్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డెర్మటాలజీ టెస్టెడ్ అట్ ది సేమ్ టైం అన్ని స్కిన్ టైప్స్కి బాగా సెట్ అవుతాయి. మమార్త్ వాళ్ళకి యాప్, వెబ్సైట్ రెండు ఉన్నాయండి. సో వీటిలో కనుక మనం ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే మనం కొన్న ప్రతి ప్రొడక్ట్ పైన వాళ్ళు ఒక మొక్క నాటుతారు. సో వాళ్ళు 2025 కల్లా 1 మిలియన్ మొక్కలు నాటాలి అనేది వాళ్ళ అంబిషన్ అంట. సో నాకు ఇది కూడా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇది ఇండియన్ బ్రాండ్ కాబట్టి మనం తప్పకుండా ట్రై చేయాలి. అండ్ ఇంకొక విషయం, వీళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేస్తారు కదా, లైక్ ఈ ట్యూబ్స్ కానీ కంటైనర్స్ కానీ ప్లాస్టిక్, ఇది రీసైకిల్ చేసి వచ్చిన ప్లాస్టిక్ అంట, అది కూడా నాకు బాగా అనిపించింది. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అన్ని ఈ కామర్స్ సైట్స్ అని దొరుకుతాయి, లైక్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ ఇలా. అండ్ అలానే వాళ్ళ యాప్, వెబ్సైట్ వీటిలో కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఈ స్టోర్స్లో కూడా దొరుకుతాయి అనమాట, అంటే వాకింగ్ స్టోర్స్లో కూడా ఇలాంటివి దొరుకుతున్నాయి. కాబట్టి మీకు ఎక్కడైనా స్టోర్స్లో ఇవి కనిపిస్తే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే నా కూపన్ కోడ్ తేజశ్రీ 2023 స్క్రీన్ మీద అండ్ అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది యూజ్ చేసి కనుక మీరు వాళ్ళ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ కొంటే మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుందండి. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. సో మీరు ఇంకా వీడియోని కంటిన్యూ చేసేయండి. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ గౌరీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి, బట్ ఈ మధ్యన కొంచెం వ్లాగ్స్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏంటో చాలా లేజీ అయిపోతున్నాను. ఎనీవే, ఇప్పుడైతే మేము తిరుపతి స్టార్ట్ అయ్యామన్నమాట. బేసిక్గా మేము తిరుపతి వెళ్ళాలంటే నెల్లూరు నుంచి 3 అవర్స్ పడుతుంది. సో మార్నింగ్ 4 ఆ టైంకి లేచి బాత్ చేసేసి బయలుదేరిపోతాము అండ్ ఈవినింగ్ 10:30 కల్లా మేము ఇంటికి వచ్చేస్తాం అనమాట. బట్ ఈసారి ఇంకా అమ్మ వాళ్ళది ఉన్నారు కాబట్టి లేట్ అయింది, బయలుదేరేసరికి 9 అయింది. తిరుపతి రీచ్ అయిపోయామండి, ఇప్పుడు పైకి కొండ ఎక్కుతున్నాం అనమాట. ఇలా మనం ఘాటీలో వెళ్తున్నప్పుడు బోర్డ్స్ ఉంటాయి కదా, పీకాక్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి అని, అలా చూడడమే కానీ ఎప్పుడు అవన్నీ చూసింది లేదు. బట్ ఈసారి అయితే మాకు చాలా కనిపించినాయి అనమాట, భలే హ్యాపీ అనిపించింది. ఎప్పుడు జూలో అలా కేజుల్లో చూడమే తప్ప ఇలా ఫ్రీగా రోడ్ల మీద అది చూడటం చేసింది లేదు. ఇది అడవి జింక ఏదో, భలే అనిపించింది దాన్ని అలా చూడడానికి. అండ్ కోతులు అయితే చాలా ఉన్నాయండి, పిల్లలు ఫుల్లీ ఎగ్జైట్ అయ్యారు ఇవన్నీ చూడడానికి. ఎందుకు ఓపెన్ చేసావు? మర్చిపోయాను. నేను వీటన్నిటిని చూసిన ఎక్సైట్మెంట్లో గ్లాస్ దించేసి వీడియో షూట్ చేసేస్తున్నాను. కృషి చెప్తున్నాడు, మమ్మీ గ్లాస్ దించావు, మంకీస్ ఫోన్ పట్టుకెళ్ళిపోతాయని. గౌరీ కూడా అదే అంటున్నారనమాట, అసలు గుర్తులేదు, ఇంకా వెంటనే గ్లాస్ క్లోజ్ చేసామన్నమాట. అబ్బ
మేము తిరుమల రీచ్ అయ్యేసరికి 12:30 అలా అయింది. మార్నింగ్ లేట్ అవుతుందని బ్రేక్ఫాస్ట్ అసలు చాలా లిమిట్గా తిన్నాము లైట్గా. సో ఇంకందుకని రావడం ఇలా రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే అమేజింగ్ ఉండింది. మేము మీల్సే ఆర్డర్ చేసాం కానీ చాలా అంటే చాలా బాగుండిందండి. బేసిక్గా ఇలా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు ఫుడ్ అంత మంచిగా ఉండదు. బట్ ఈ హోటల్ నేమ్ నేను మర్చిపోయాను కానీ ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫుడ్ చాలా అంటే చాలా బాగుండింది. ఇంట్లో చేసుకున్నట్టే ఉండిందన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు కార్ ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ చేశారు గోవిందనామాలు చెప్పడము. ఇంకా అవే చెప్తూ ఉన్నారు. మేము స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేసామండి. రోటీ వచ్చింది అండ్ కర్రీ, పన్నీర్ కర్రీ వచ్చింది అండ్ ఇంకా చాలా వెరైటీస్ వచ్చినాయి. ఈవెన్ కలర్డ్ రైస్ కూడా ఏవో రెండు రకాలు వచ్చినాయి. అండ్ మా చెల్లి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఫుడ్ని. లైక్ దానికి ఇలాంటి మీల్స్ తిని 3 ఇయర్స్ అయింది కదా. సో ఫుల్ ఎంజాయ్ చేసింది దానికి. అంటుంది చాలా బాగుండింది ఇక్కడ ఫుడ్ అని. అండ్ వన్స్ మాకు అక్కడ లంచ్ అవగానే బయటకు వచ్చేసరికి ఇలా షాపింగ్ ఉండింది. ఇలా స్ట్రీట్ షాపింగ్ ఎక్కడ కనిపించినా మేము అక్కడ ఆగిపోతాము. సో ఇక్కడ కూడా అదే అవుతుంది. అదిగో మరి ఆగు, ఇంతమంది చేస్తే ఇది కొనాలి. ఇంట్లో ఉందమ్మా ఆల్రెడీ. అదేంటో తెలుసా? అందులోంచి ఒక ఒక బేబీ నుంచి ఒక బేబీ వస్తుంది. ఏది మమ్మీ? వాయిస్ స్నేక్ ఆట. ఏంటది స్నేక్ ఆట? ఇది స్టార్టింగ్ బైండ్ మేడం. 1 నుంచి 20 నంబర్స్ ఉన్నాయి చూడండి. 1 నుంచి 20 నంబర్స్ ఉంది చూడక్క. ఆ లైన్ మీద తీసుకొచ్చి వేయాలి హోల్స్ లో పడకుండా. ఓకే ఓకే. ప్రీతి నువ్వు ఐస్ క్రీమ్ తినేసి అప్పుడు ఏమైనా పట్టుకోవాలి. ఐస్ క్రీమ్ తినకుండా ఎవరు ఏం పట్టుకోకూడదు. మళ్ళీ వాళ్ళందరూ సెర్వ్ చేసుకోవాలా? తిరుపతి వచ్చిన ప్రతిసారి ఇయర్కి సరిపడా తాళ్ళు కొనుక్కొని పట్టుకెళ్ళిపోతాము. బ్యాక్ సైడ్ నా కాటన్ ఉన్నాయి కదా జ్యువెల్ షేడ్వి, అవి మా డాడీకి ఫస్ట్ నుంచి ఇవి అలవాటు. ఇయర్ మొత్తం ఒకరోజు కూడా తాళ్ళు లేకుండా ఉండరు చేతికి. సో అందుకని ఇక్కడే ఒకేసారి పట్టుకెళ్తాము. అండ్ ఇక్కడ బీనీలు చూస్తున్నాము. మాకు షిమ్లా ట్రిప్ ఉండిందన్నాను కదా, సో దానికోసం అని చెప్పి ఇక్కడ ఈ ఉలెన్ ఐటమ్స్ అన్నీ బాగుంటాయండి. తిరుపతిలో మనం వెతుక్కోవాలి కానీ చాలా బాగుంటాయి. కృతి కాదు, కృషికి ఫస్ట్ స్వెటర్ మేము తిరుపతిలోనే కొన్నాము. డాడీ కృషి పుట్టిన తర్వాత తిరుపతి వెళ్ళారనమాట, వాడికి 1 మంత్ ఉన్నప్పుడే. సో అప్పుడు ఇక్కడ నుంచి స్వెటర్ తీసుకొచ్చారు. నేను అది ఇప్పటికీ దాచాను. అండ్ ఆ స్వెటర్ ఇప్పుడు కృతి కూడా వేశాను. ఆ ఫోటో నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. అచ్చ మమ్మీలా కనిపిస్తున్నావు సుజా నువ్వు. తిరుమలలో దర్శనం అయ్యేంత వరకు నడకే అండి. లోపల నడకే ఉంటుంది అండ్ బయటను కూడా ఇంకా నడుస్తూనే ఉంటాము. నేను నా లైఫ్లో తిరుమలలో నడిచినంత నడక ఇంకెక్కడ నడిచి ఉండను అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా వెంకటేశ్వర స్వామిది పెట్టారు, చాలా బాగుండింది అనమాట. నేను ఎలాగో లోపల ఇంకా వీడియో షూట్ చేయలేను కాబట్టి మీరు ఇక్కడే దర్శనం చేసేసుకోండి. Thank you.
ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా తిరుమలలో, వచ్చిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి. సో మాకు ఆధార్ కార్డ్ జిరాక్స్లు కావాలి. దర్శనానికి వెళ్ళాలంటే జిరాక్స్ ఉండాలి కదా, మేము అవి మర్చిపోయాము. సో ఆ జిరాక్స్ సెంటరు ఓన్లీ కాంప్లెక్స్లో ఉండిందంట. సో అక్కడికి వెళ్ళి జిరాక్స్లు తెచ్చుకున్నాము. ఏమైందో తెలుసా, మా కష్టాలు మామూలు కష్టాలు కాదండి బాబు. మార్నింగ్ బాత్ చేసేసి మేము రెడీ అయ్యి వచ్చేసాము. ఈవినింగ్ కదా దర్శనం అయిపోద్ది, నైట్కి రిటర్న్ అయిపోవాలని. బట్ ఈరోజు మాకు దర్శనం దొరకలేదు, మేము వచ్చేసరికి లేట్ అయింది కదా. సో దర్శనం రేపు అన్నారు. మేమేమో ఒక్క పెయిర్ ఎక్స్ట్రా బట్టలు కూడా తెచ్చుకోలేదు. సో రేపు ఎలా ఉంటుంది అనేది మీరు చూద్దరు కానీ మా కష్టాలని. అండ్ ఇప్పుడైతే ఎలాగూ టైం ఉండింది, రేపటి వరకు ఇక్కడే ఉండాలి కాబట్టి. తిరుమలలో ఇంకా చుట్టుపక్కల ఉంటాయి కదా శిలాతోరణం, అలానే శ్రీవారి పాదాలు, ఇలాంటివన్నీ చూడడానికి వెళ్తున్నాము. ప్రతి ఇయర్ తిరుపతి వస్తాము, తిరుమల వస్తాము, బట్ ఓన్లీ దర్శనం చేసి వెళ్ళిపోతాము అంతే. ఇలాంటివన్నీ ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో మా చిన్నప్పుడు చూసినట్టు గుర్తు అంతే. మళ్ళీ ఇవన్నీ చూడడం చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము. శ్రీవారి పాదాలు చూడడానికి తిరుమల వచ్చాం. తిరుమల వచ్చాక శ్రీవారి పాదాలు చూస్తే ఏదైనా ఒకటే కదా, అంతేనా? కృతి మార్నింగ్ అంతా బాగానే ఉండిందండి. ఆఫ్టర్నూన్ నుంచి చాలా క్రాంకీ అయిపోయింది, ఎక్కడ ఏం చూసినా అడుగుతుంది. బేసిక్గా అది అలా ఎప్పుడు అడగదనమాట. మేబీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారని కారమో ఏమో తెలియదు, కానీ చూసిన ప్రతి చోటన అన్నీ అడుగుతూనే ఉండింది. ఈ పిల్లలు కూడా మహా తెలివైన వాళ్ళండి. మనం ఉన్నప్పుడు ఇన్ని మారాలు చేయరు, కానీ పిన్నిలు, బాబాయిలు, ఆరల్స్, అమ్మమ్మ, తాతయ్య ఇలా వీళ్ళు ఉన్నప్పుడు మారం చేస్తారనమాట. ఈ టైంలో ఏం చేసినా సరే మా మమ్మీ డాడీ ఏం అనరు, వాళ్ళు ఒప్పుకోరు అన్నట్టుగా. ఈ రోజంతా అలా ఏదో ఒకటి తింటూనే ఉన్నాము. అదేంటో తెలీదు, నాకు కూడా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువేస్తుంది. సో పిడతకింద పప్పు అండ్ మామిడికాయలు. తిరుమల తిరుపతిలో మామిడికాయలు 365 డేస్ దొరుకుతాయి, ఇలా ఉప్పు కారం వేసినవి. వెళ్ళిన ప్రతిసారి నేను కంపల్సరీ మామిడికాయ కొనుక్కుంటాను. అండ్ ఇక్కడ మనం శ్రీవారి పాదాలు వెళ్ళడానికి స్టెప్స్లో వెళ్తామన్నమాట పైకి. సో కింద ఇక్కడ దీపాలు పెడుతున్నారు చాలామంది. అండ్ ఒక 300 స్టెప్స్ ఎన్నో ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఈ చెట్లకి ఇలా ఉయ్యాలలు అవి కడుతున్నారన్నమాట కోరికలు కోరుకొని. ఇవే శ్రీవారి పాదాలు. అసలు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీకు నేను ఇవి చూపిస్తున్నందుకు నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా చాలామంది మాలానే చేస్తూ ఉంటారు, లైక్ తిరుపతి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయండి. మిస్ అవ్వకుండా ఈసారి ఇవన్నీ కూడా దర్శనం చేసుకోండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవి చూడగానే. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉండడానికి ఏదో స్టోరీ కూడా ఉండిందంట. కిందకి దిగుతూ ఉంటే ఇక్కడ ఈ క్యూట్ పిచ్చుకలు కనిపించినవి. ఇవి పింగాణి ఉంటాయి కదా, సో అవి విజిల్స్ అన్నమాట. అండ్ ఇవి ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇందులో మనం వాటర్ వేసుకొని ఊదితే మనకి సౌండ్ వస్తాయి. భలే క్యూట్ అనిపించినవి అయితే. ఇలా న్యాచురల్గా మట్టి కలర్లో కొన్ని ఉన్నాయి, అండ్ పెయింట్లు వేసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే ఎవరు వద్దు అందా, ఇక్కడ చూడండి మళ్ళీ ఎత్తుకోమంటుంది. దానికి చలేస్తుందంట. నిజంగానే కొండ మీద చాలా చలిగా ఉండిందండి. నేనేమో ఇలా ఒక్క డ్రెస్ పట్టుకొని వచ్చేసాను, స్వెటర్లు ఏమీ తేలేదు. నైట్కి వెళ్ళిపోతామన్న తోటలోనే ఉన్నాను కదా. సో ఏంటో అలా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం శిలాతోరణంకి వచ్చాము. ఇవన్నీ కూడా మనకి పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ చూసారా శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఇవన్నీ చాలా నియరెస్ట్ డిస్టెన్స్లో ఉంటాయి. శిలాతోరణం అనేది రాక్ గార్డెన్ అండి. ఇక్కడ రాక్కే మనకి తోరణంలాగా ఉంటుందన్నమాట.
అఫ్కోర్స్ మ్యాక్సిమం చాలా వరకు అందరూ తిరుపతి వెళ్ళే ఉంటారు కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇది ఒక మీకు మీ మెమరీస్ని రీకలెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ ఎస్, మీకు ఇవన్నీ చూడగానే ఏమైనా గుర్తొస్తే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఐ విల్ బి మోర్ హ్యాపీ అనమాట. సో మీరు కమెంట్స్ పెడతా ఉంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇది ఒక అపూర్వమైన సహజ శిలా తోరణం. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా ఆసియా ఖండాల్లోకి అద్వితీయమైనది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో రెండు ప్రదేశాల్లో, అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ, శిలా సేతువు ఇంగ్లాండ్, చాలాడియన్ ఇదేనా వెళ్ళమంటున్నా? వాళ్ళు అక్కడికి వెళ్ళారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. నెమలి ఇలా పురివెప్పినప్పుడు దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం తెలుసా, భలే అనిపించింది. అండ్ పక్కన వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు మేము ఇలా మ్యూజిక్ పెట్టాము, ఆ మ్యూజిక్కి అది పురివిప్పింది అని. ఎక్కడికైనా ఇలా పీకాక్స్ని చూడడానికి అది వెళ్ళినప్పుడు పీకాక్స్కి ఇష్టమైన మ్యూజిక్ కొన్ని ఉంటాయంట యూట్యూబ్లోని, సో అవి మనం వినిపిస్తే అవి ఇలా పురివిప్పుతాయంట. నాకు ఇది ఫస్ట్ టైం తెలిసింది, బాగా అనిపించింది. అండ్ చాలాసేపు అలానే ఉండిందండి. ఎంతైనా అసలు నేచర్లోనే అన్ని అందాలు ఉంటాయి కదా. ఇప్పుడైతే చక్రతీర్థంకి వచ్చాము. అండ్ ఇక్కడ ప్రతి ప్లేస్కి ఒక స్టోరీ ఉండింది. ఆ స్టోరీ వాళ్ళు స్టార్టింగ్లోనే ఇలా ఒక బోర్డు పెట్టారనమాట. సో ఈ బోర్డు చూసుకొని చదివేసుకొని మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. నాకు ఇలా ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏదో చూసేసాము అన్నట్టు కాకుండా దాని హిస్టరీ అంతా తెలుసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఇక్కడంతా కూడా ఏం లేదండి, ఒక చిన్న పార్క్ టైప్లోగా రాక్స్, గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి. మేము ఇలా ఎడ్జ్కి వచ్చాం కదా, సో ఇంకొక సైడ్న మనము కిందకి దిగాలి. అక్కడ దిగితే వాటర్ కూడా ఉండింది, మేము ఇంకా కిందకి దిగలేక వెళ్ళలేదు అది. సో అది మెయిన్, అక్కడ ఏమైనా టెంపుల్ అది ఉన్నట్టుండింది, మేము ఇంకా అది చూడలేదండి. జస్ట్ ఇలా వచ్చి అంతా చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి ఉంచారు. దీనికి స్టోరీ అంట, మనం ఇలా ఎన్ని రాళ్ళు పెడితే మనం ఫ్యూచర్లో లైఫ్లో అన్ని ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ కడతాము అని అంట. కృషి, నువ్వు ఈఫిల్ టవర్ కడుతున్నావా? కృషి పెంట్ హౌస్ కృషి, అది కృషి ఆ పైన ఉందట్లు మమ్మీ డాడీ ఉంచుతావు కదా కృషి నువ్వు. మీరు అప్పటి కింద మేము కిందనా? సో స్వీట్ నానా. నైట్ ఇంకా ఇక్కడే ఉండిపోవడం కదా, సో ఇంకా కాటేజ్ అది కూడా అరేంజ్ చేస్తారు. సో డాడీ టాటూ చాలా వరకు హీల్ అయిందండి, అదే చూపిస్తున్నాను. ఏంటో నేను వ్లాగ్స్ ఎంత లేట్గా పోస్ట్ చేసేసరికి ఒకదానికి మీకు గుర్తుండదు ఈ టాటూ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ వ్లాగ్ చూడాల్సి వస్తుంది. అవును కృతి, నేను నీ అంత ఉన్నప్పుడు ఇక్కడ ఆడుకునేదాన్ని కృతి వీటితో. ఇక్కడే ఇందులోనే ఉండేవాళ్ళమ్మ నువ్వు. మా చిన్నప్పుడు కూడా సేమ్ ఈ ప్లేస్లోనే మేము వచ్చి ఉండేవాళ్ళము. బట్ మళ్ళీ అవే ప్లేసెస్లో ఉండడం బాగా అనిపించింది, అది పిల్లల్ని తీసుకొని వచ్చి ఉండడం అనేది. డాడీకి ఏంటంటే ప్రతి ఇయర్ తిరుమల తీసుకొస్తారు కంపల్సరీ. డాడీకి అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. లైక్ నేను కృషి కృతి ఏజ్లో ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రతి ఇయర్ తిరుమల వచ్చేవాళ్ళము. ఇప్పుడైతే తిరుమలలో ఉన్నామండి. అండ్ టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇప్పుడే శ్రీవారి పాదాలు, శిలా తోరణం ఇవన్నీ చూసుకొని వచ్చామన్నమాట. యాక్చువల్గా మా లిస్టులో ఇవేమీ లేవు. మార్నింగ్ 7:30 నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి తిరుమల వచ్చేసి దర్శనం చేసేసుకొని రిటర్న్ నైట్ కల్లా వెళ్ళిపోవాలన్నది ప్లాన్. బట్ ఇక్కడికి వచ్చేసరికి 1:30 అలా అయింది. అండ్ దర్శనం వచ్చేసి ఆఫ్టర్ 8, ఐ మీన్ నైట్ 8 తర్వాత దర్శనం ఉండింది అనమాట మాకు. సో యా, ఇంకా ఈ టైం అంతా ఏం చేయాలో తెలియక ఇవన్నీ తిరిగేసి వచ్చాము. అండ్ ఇప్పుడు మేము స్టే చేసేది వచ్చేసి ఈ కాటేజెస్లో. యాక్చువల్గా ఈ కాటేజెస్ ఉన్నాయి కదా, వీటితో మాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. నేను మా చెల్లి కృతి కృషి ఏజ్లో ఉన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ ఇలా
ఇంకా నేను కృతి ఏజ్లో ఉన్నప్పటి నుంచి అనొచ్చు ప్రతి ఇయర్ మేము తిరుమల వస్తాము మమ్మీ డాడీతో కలిసి అండ్ నా మ్యారేజ్ అయ్యేంత వరకు అదే అనమాట. ఈ కాటేజెస్లోనే మేము ఉండేవాళ్ళం, లైక్ తిరుమలలో ఇలాంటి కాటేజెస్ చాలా ఉన్నాయనుకోండి ఇలాంటి వాటిలోనే ఉండేవాళ్ళం. అదే చెప్తున్నాను కృషి కృతికి, మేము వీటిలోనే ఉండేవాళ్ళం బాబు చిన్నప్పుడు. డాడీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, సో అందరం కలిసి చాలామంది ఫ్యామిలీస్ వస్తూ ఉండేవాళ్ళం ప్రతి ఇయర్. ఎనీవే అన్ని మెమరీస్ కదా, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను, మీరైతే ఇంకా బ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. సో ఎస్, ముందైతే మనం వెళ్దాం. ఇది 2-bedroom కాటేజ్ అండి, చాలా బేసిక్ ఫర్నిచర్తో ఉంటాయి. అండ్ ఇప్పుడు టైం 9 అలా అయినట్టు ఉండింది, చెప్పాను కదా బట్టలు అవి ఏమీ లేవని. మా ఇద్దరికి 2 కుర్తీస్ లాంటివి అండ్ మమ్మీకి ఒక శారీ తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ బట్టలు కొనుక్కోవడం కూడా ఆప్షన్ ఉండదు కొండ మీద, సో లేపాక్షి ఉంటే లేపాక్షికి వెళ్ళి తీసుకుందాము. ఆ లేపాక్షిలేమో కాస్ట్లు ఎక్కువ ఉంటాయి, మమ్మీకి తెచ్చిన చీర చెల్లి కట్టుకొని చూపిస్తుంది అనమాట. కృషికి కృతికి నేను బట్టలు తెచ్చాను, అంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు కృతికి లంగా జాకెట్ వేయడానికి అండ్ కృషికి పంచి కట్టడానికి. డాడీకి గౌరీకి కృషికి బట్టలు ఉన్నాయి, ఎందుకంటే దర్శనం చేసేటప్పుడు పంచే కట్టుకుంటారు కదా, సో వాళ్ళకు ఉన్నాయి, మాకు ఇంకా ఏమీ లేవన్నమాట. సో ఎస్, అందుకని ఇప్పుడు వెళ్ళి కొనుక్కొని తెచ్చాము. చాలా నడిచామండి బాబు ఈరోజు, ఇంకా ఇప్పుడు కానీ పడుకోకపోతే ఇంకా ఇంకా పూర్తిగా అలసిపోతాము. పాదాలు అయితే ఫుల్ నొప్పులు వచ్చినాయి. డిన్నర్ చేసేసి నిద్ర పట్టట్లేదని చెప్పి మళ్ళీ ఇలా బయటకు వచ్చాము. ఇది షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే ఉంటాయన్నమాట ఇంకా కాటేజెస్, ఎక్కువ వాకింగ్ ఏమి ఉండదు. సో ఇక్కడ 24/7 మనకి ఇలా షాపింగ్ ఉంటూనే ఉంటుంది, ఇలా చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి. మా చిన్నప్పుడు అయితే ఇక్కడ షాపింగ్ చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడైతే ఇలా ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి అందులోనే అన్నీ పెట్టారు, అప్పుడు అలా ఉండేది కాదు. రోడ్డు మొత్తం కూడా మనకి ఇలా షాపులు ఉంటూనే ఉండేవి. మేమైతే మెయిన్లీ స్వెటర్లు ఏమైనా దొరుకుతాయేమో తీసుకుందాము అన్నట్టుగా వచ్చాము, బట్ ఓకే కొన్ని దొరికినాయి కానీ అంత షిమ్లా మనాలి వెళ్ళినప్పుడు తట్టుకునే అంత అలాంటి స్వెటర్స్ అయితే దొరకలేదు, ఏమీ తీసుకోలేదు. ఇక్కడ రుద్రాక్ష పెట్టి ఉన్నాయి, అవి నిజమో కాదో తెలియదు కానీ సరదాగా చూపించాను. అండ్ కృతికి టవల్ వేసాం చూసారా పైన, అండ్ కొన్ని బీనీస్ అయితే తీసుకున్నాము. ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డే మేము ఇంకా మార్నింగే దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇంకా నేను వ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదండి, అయినా అక్కడ ఎలానూ ఫోన్ ఎలా ఉండదు. సో ఇంకా నేను వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. లక్కీలీ మాకు 2 అవర్స్లో దర్శనం మొత్తం అయిపోయిందనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.